Hi guys, good morning and welcome back to my channel. So, ee roju nenu meekosam ento interesting and chala health ki benefit recipe. Blood improve aitadi pregnant ladies kani ledante normal ga blood takku undan doctors complain chestaru kada daniki kani and natural ga face lo oka manchi glow vastadi juice taagute. Nenu roju morning ఆఫీస్కి వెళ్ళే ముందు టిఫిన్ చేయడానికి టైం లేకపోయినా ఈ జ్యూస్ తాగేసి వెళ్తా. ఇది తాగెళ్ళింది అనుకోండి ఒక 1 అవర్ వరకు మనకి ఆకలి కూడా అవ్వదు, మంచిగా కొంచెం ఏంటంటే హెవీగా పొట్టకి మంచి అనిపిస్తుంది అనమాట. సో ఈ రెసిపీ మీకు షేర్ చేస్తాను. చాలా రోజుల నుంచి నేను చెప్తున్నా కానీ కుదరట్లేదు. సో ఈరోజు మీకు ఈ రెసిపీ షేర్ చేస్తున్నా. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, ఇది ఎలా చేస్తా అన్నది చూడండి. ఓకేనా? సో హెల్త్కి చాలా మంచిది, అందరూ ట్రై చేయండి. అండ్ కొంతమంది కంప్లైంట్ అంటే నేను తాగుతా నాకేం కాదు, మా చెల్లి కంప్లైంట్ చేసింది ఏంటంటే తనకి లో బీపీ లాగా ఫీలింగ్ వస్తుంది జ్యూస్ తాగంగానే అని. బికాస్ మనం ఇందులో వాడేది బీట్రూట్, బీట్రూట్ వల్ల అది ఒకటేసారి బ్లడ్ డైరెక్ట్ మనకు బ్లడ్ మీద మరి ఏం ఎఫెక్ట్ పడుతుందో తెలియదు అని తనకు మాత్రం ఆ కంప్లైంట్ ఉంది. ఈ జ్యూస్ తాగినప్పుడు కొంచెం సేపు కళ్ళు తిరిగినట్టు అట్లా అనిపిస్తుంది అని. సో ఫస్ట్ ట్రై చేసి చూడండి, మీకు ఓకే అనుకుంటే కంటిన్యూ చేయండి, లేదంటే యూ కెన్ స్కిప్ దిస్. ఓకే, నాకు పడ్డది బాగానే ఉంటుంది. నేను ఆల్మోస్ట్ నేను ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో తాగేదాన్ని, ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో స్టార్ట్ చేసా అసలు అయితే, ఎందుకంటే ఇది హెల్త్కి మంచిది అనేసి మా అత్తమ్మ క్యారెట్స్ బీట్రూట్స్ ఇవి కట్ చేసి తినమనేది. బట్ క్యారెట్ అంటే తినగలుగుతాం కానీ బీట్రూట్ అంటే నా వల్ల కాలే. సో దీనికి ఏంటి ఆల్టర్నేట్ అని ఆలోచించి నాకు ఒక ఐడియా వచ్చింది. ఏం చేశానంటే ఈ క్యారెట్ బీట్రూట్ గ్రైండ్ చేసి ఏం చేస్తా అంటే దాంట్లో కొంచెం నిమ్మకాయ పిండి, నిమ్మకాయ పిండి తేనె వేసుకొని తాగేదాన్ని. సో మా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను ఈ జ్యూస్ తాగడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ రొటీన్గా మానేసి తర్వాత నేను జాబ్ చేయడం స్టార్ట్ చేశాక నాకు బ్రేక్ఫాస్ట్కి టైం లేకుండా హడావుడిగా మార్నింగ్ అయిపోయేది. ఏమన్నా దోశ అలా అంటే ఫటాఫట్ తినేసేదాన్ని, చపాతి అన్నా ఛాయ్లో తినేసి వెళ్ళిపోతా. బట్ ఉప్మా ఇలాంటివి అంటే కూర్చొని కొంచెం ఎంజాయ్ చేస్తా, రిలాక్స్ అయి తినాలనిపిస్తుంది నాకు. దానికి హడావుడిగా నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు తినడం నా వల్ల కాదు, దానికి ఆల్టర్నేట్గా ఈ జ్యూస్ తాగుతా అయిపోతుంది కదా అని అప్పటిది మళ్ళీ స్టార్ట్ చేశాను. సో నేను ఆఫీస్కి జాబ్ చేయడం స్టార్ట్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీడే ఈ జ్యూస్ తాగుతా. సమ్టైమ్స్ అంటే సాటర్డేస్ సండేస్ తాగా, ఇంట్లో ఉన్నప్పుడు తాగా. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మాత్రం మ్యాక్సిమం అన్ని రోజులు ఈ జ్యూస్ తాగి వెళ్ళడానికి ట్రై చేస్తా. అండ్ ఈ జ్యూస్ మానేసిన తర్వాత అంటే సపోజ్ నేను ఒక 1 వీక్ 2 వీక్స్ లేట్ అయ్యో ఆఫీస్కి వెళ్ళి తాగలేదు అనుకోండి, తర్వాత మళ్ళీ తాగడం స్టార్ట్ చేయగానే స్కిన్ టోన్లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. చాలా మంచి బ్రైట్ గ్లోయింగ్ అవుతుంది జ్యూస్ తాగడం స్టార్ట్ చేయగానే, గ్లో వస్తుంది ఫేస్లో. ఇంకా స్కిన్ కూడా మంచిగా సాఫ్ట్గా ఫీలింగ్ మనకు తెలిసిపోతుంది జ్యూస్ తాగడం స్టార్ట్ చేయగానే. మీ స్కిన్లో డిఫరెన్స్ మీరు చూడొచ్చు. సో ట్రై చేసి చూడండి జ్యూస్. ఇప్పుడైతే దీనికి ఏమేమి కావాలో ఎలా చేస్తానో మీకు చూపిస్తాను, చూడండి. సో ఈ జ్యూస్కి మనకు కావాల్సింది చిన్న చిన్నగా ఉంది కాబట్టి నేను 3 క్యారెట్స్ తీసుకున్నా, లేదంటే నార్మల్గా పెద్ద క్యారెట్ అయితే 1 క్యారెట్ సరిపోద్ది. 1 క్యారెట్ 1 బీట్రూట్ చాలు ఒక పర్సన్కి, 1 క్యారెట్ 1 బీట్రూట్ చాలు. నా దగ్గర క్యారెట్స్ చాలా రోజుల నుంచి ఉన్నాయి, మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ వేసేద్దాం, తాగేద్దాం జ్యూస్ అనేసి 3 క్యారెట్స్ 1 బీట్రూట్ తీసుకున్నా. వీటిని ఇప్పుడు కట్ చేసుకోవాలి, కట్ చేసుకొని గ్రైండ్ చేయాలి. చూపిస్తా, వెయిట్ చేయండి. సో ఇక్కడ చూడండి నేను కట్ చేసి పెట్టుకున్నా బీట్రూట్, క్యారెట్ని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీన్ని మనం గ్రైండ్ చేసుకుంటాం. అండ్ ఒక నిమ్మకాయ మనకు కావాల్సి ఉంటుంది, ఒకటి అవసరం లేదు నా ఒక్కలకే కాబట్టి, హాఫ్ నిమ్మకాయ. నిమ్మకాయ సైజ్ బట్టి మరీ చిన్న చిన్న నిమ్మకాయలు జ్యూస్ రావనుకోండి, అది ఒకటి యూస్ చేసేయండి. ఓకేనా? సో దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. ఇందులో ఇప్పుడు నేను 1 స్పూన్ తేనె అండ్ హాఫ్ నిమ్మకాయ ఇందాక చూపించా కదా అది పిండి అనమాట, పిండేసి ఇక్కడ మన జ్యూస్ గ్రైండ్ అయిపోయింది చూసారా. ఇట్లా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకొని ఒక చిన్ని పెట్టుకొని ఈ జ్యూస్ని అందులో వేసేయాలి. మేము పర్లేదు అట్లా డైరెక్ట్గా ఫైబర్ కూడా మాకు కావాలి తాగుతామంటే తాగొచ్చు, బట్ ఏంటంటే మనము ఇలా చేసుకుంటే బెటర్. అంటే డైరెక్ట్ తాగలేము, అదంతా మరి నోట్లో వస్తుంది పొడి పొడి అంటే ఇట్లా చేసుకోవచ్చు. చేసుకొని ఇట్లా చేసుకుంటే మనకి జ్యూస్ అన్నది రెడీ అయితే నేను ఇది జల్లెడ పట్టుకొని మీకు మళ్ళీ కలుస్తాను ఫర్ 2 మినిట్స్. సో ఫైనల్గా మన జ్యూస్ ఇస్ రెడీ. ఓకేనా? సో మీరు ట్రై చేయండి, బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది అండ్ యువర్ స్కిన్ విల్ బి గ్లోయింగ్ అనమాట. ఓకే, బాయ్. సో మన జ్యూస్ ఇస్ రెడీ అనమాట, నేను ఇందాక చూపించా రెసిపీ. సో ఇది కావాలంటే బాగా హీట్ చేస్తుంది, అంటే బీట్రూట్ కదా, బీట్రూట్ కొంచెం బాడీకి హీట్ చేస్తుంది. సో అలా హీట్ అవుతుంది మా బాడీకి అనుకుంటే కీరా ఉంటుంది కదా, ఒక కీరా కానీ హాఫ్ కీరా ముక్క కానీ మీరు వేసుకోవచ్చు. వేసుకొని సేమ్ ఇదే మెథడ్లో ఒక బీట్రూట్ 1 క్యారెట్ 1 కీరా
ఈ మూడు కలుపుకొని చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఇంకో మెథడ్ ఏంటంటే ఏబీసీ జ్యూస్ అని వస్తుంది. దాంట్లో ఏంటంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్. సో యాపిల్ నేను ట్రై చేస్తా, కానీ యాపిల్ చాలా హెవీ అనిపిస్తుంది. సపోజ్ మనం యాపిల్ వేసుకొని తాగామనుకోండి, యాపిల్ కూడా వేస్తే నాకు చాలా హెవీ అనిపించేది నాకు. ప్లస్ అంత వర్క్ అయినట్టు అనిపించలేదు నాకు. ఓన్లీ బీట్రూట్, క్యారెట్తో ఏదైతే డిఫరెన్స్ వస్తుందో అది యాపిల్ వేసినందుకు అంత ఏమనిపించలేదు. సో అందుకే నేను యాపిల్ చాలా రేర్గా యూస్ చేస్తాను. యాపిల్ నాకు అంతగా నచ్చలేదు, కానీ ఓన్లీ బీట్రూట్, క్యారెట్ మై ఫేవరెట్. మార్నింగ్ కంపల్సరీ తాగుతాయి. తాగకపోతే నాకు ఆ డేలో బా మిస్ అయిపోయింది, మిస్ అయిపోయింది అన్న ఫీలింగ్ ఉంటుంది. సో బాగుంటుంది. ఎందుకంటే నిమ్మకాయ వేసాం, తేనె వేసాం కాబట్టి మీకు ఆ బీట్రూట్, క్యారెట్ టేస్టే తెలియదు. హ్యాపీగా తాగేయచ్చు. సో ఈ జ్యూస్ మీరు ట్రై చేయండి. దీంట్లో ఏమేమి వేసాం మనం? బీట్రూట్, క్యారెట్ అండ్ నిమ్మకాయ. ఇవైతే మనం ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఉంటుంది. తెచ్చుకోండి, తెచ్చుకొని ట్రై చేసి మీ స్కిన్కి ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా ఏం లేదా అన్నది నాకు కమెంట్స్లో చెప్పండి, ఓకేనా? సో నేను వీడియో తీస్తుంటే మధ్యలో ఓనర్ వాళ్ళు వచ్చారు, సో మధ్యలో డిస్కనెక్ట్ అయింది. అండ్ ఇప్పుడైతే వంట అయిపోయింది. వంట ఏం చేశానంటే ఈరోజు పొనగంటి కూర అంటారు కదా, పొనగంటి కూర పెసరపప్పు ఫ్రై చేసా. చేసి ఇప్పుడు నేతి బీరకాయ, నా ఫేవరెట్, అది చేస్తాను అన్నమాట. చికెన్ చేసా, చికెన్ అంటే నైట్ చికెన్ చేసిన, అది ఇంకొంచెం ఉంది, అది సరిపోతుంది. సో ఇప్పుడు ఫాస్ట్గా జ్యూస్ తాగేసి నేను మళ్ళీ వంట కంటిన్యూ చేయాలి. చలో బాయ్. అండ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ద టాటూ గర్ల్, ఓకేనా? ఇలాంటి చిన్న చిన్న టిప్స్, చిన్న ఏమన్నా మనకి పనికి చేటి ఉంటే నేను ఇలాంటివి మీకు చెప్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఓకే, సో బాయ్, టేక్ కేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ద టాటూ గర్ల్. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడే మార్కెట్కి వెళ్తున్నా. అయితే మార్కెట్కి వెళ్ళే ముందు మీకు చిన్న ఇంట్రో ఇద్దామనేసి స్టార్ట్ చేశాను అనమాట. సో దిస్ ఈజ్ లావణ్య అండ్ నా ఛానల్ నేమ్ ఇస్ టాటూ గర్ల్. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నేను సంత దగ్గరికి వెళ్ళాక మీకు కంటిన్యూ చేస్తాను. ఇంకా కొన్ని డ్రెస్సెస్ స్టిచ్చింగ్ కూడా ఇచ్చేటి ఉన్నాయి. అండ్ నేను మొన్న తెలిసి ఉన్నదాలో షాపింగ్ చేస్తున్నాను అనమాట. నేను మీకు ఒక బ్లాగ్లో ఆ డ్రెస్సెస్ కూడా చూపిస్తాను. చాలా రీజనబుల్ రేట్కి మనకి ఆఫీస్ వేర్ లాగంటి డ్రెస్సెస్ వచ్చాయి, కాకపోతే అవి కొంచెం లూజ్ ఉన్నాయి అనమాట. నేను అవి సెట్ చేయించుకుని ఆ తర్వాత మీకు ఆ డ్రెస్సెస్ రివ్యూ కూడా ఒకసారి చూపిస్తాను. సో మళ్ళీ మిమ్మల్ని సంతకి వెళ్ళినాక కలుస్తాను. అంటే లేదు, బాయ్ ఫ్రెండ్స్. సో ఇది మార్కెట్లో చిన్న బండి అనమాట. మా పాపంత ఏమంటే ఫస్ట్ ఫోన్ కరెక్ట్గా పట్టుకోలేదు. ఇది చిన్నగా చూపిస్తుంది, కానీ అంత ఏం కొత్త స్టాక్ రాలేదు, అంతా ఓల్డ్ స్టాకే ఉండే. అందుకే నేనేం తీసుకోలేదు, చూసా కానీ ఏది నచ్చలేదు నాకు. చిన్న ఇయర్ రింగ్స్ కానీ అలాంటివి ఏమైనా కొత్తవి వచ్చాయేమో అని, ఏమీ కొత్తగా అనిపించలే. అంత ఓల్డ్ మోడల్ అని పండగ కదా, మరి నెక్స్ట్ వీక్ వరకు ఏమన్నా కొత్త స్టాక్ వస్తుందేమో. ఇప్పుడైతే అంత ఓల్డే అనిపించింది, ఏది అంత ఇంట్రెస్టింగ్ అనిపించలే అనమాట. నేనేం తీసుకోలేదు. మనకి డైలీ అంటే ఈ చిన్న చిన్న జుమ్కాస్ డిజైన్ ఇవి బాగుంటాయి వీళ్ళ దగ్గర, ప్లస్ హెయిర్ బ్యాండ్స్ అట్లాంటివి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్న ఆలు ఉంటాయి కదా, వాటిని తీసుకున్నా. అవేంటంటే దమ్ ఆలు వండటానికి బాగుంటుంది అట్లా అనేసి అవి తీసుకున్నా. అది నేను ఎప్పుడైనా మీకు ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను నేను వండేటప్పుడు. నేను ఒక రౌండ్ మొత్తం మార్కెట్ చూపిస్తున్నా చూడండి. సో ఆలు తీసుకున్నా, ఆలు అది ఈరోజు వెజిటబుల్స్ నాకు ఎక్కువ ఏమి కనిపించలేదు, ప్లస్ ఫ్రెష్ కూడా లేకుండా. టమాటా అయితే అస్సలు బాగాలేదు, 40 రూపీస్ కేజీ అంట. అది కూడా ఏది టేస్ట్ మంచిగా ఫ్రెష్గా అనిపించలేదు నాకు. నేనేం తీసుకోలేదు, టమాటా కూడా తీసుకోలేదు. ఆలు ఇవి చిన్న ఏరుకోవాలి మనం. ఏంటంటే వీటిని డైరెక్ట్ అట్లానే బాయిల్ చేసి ఆయిల్లో ఫ్రై చేసి మనం దమ్ ఆలు చేస్తాం అనమాట. అందుకే చిన్న చిన్న ఆలు ఏరుకున్నా నేను. ఈ రెసిపీ మీకు నేను నెక్స్ట్ టైం షేర్ చేస్తాను, చూడండి. నేను వండేటప్పుడు మీకు కంపల్సరీ షేర్ చేస్తాను. ఇక్కడ బ్యాంగిల్స్ మాత్రం చాలా బాగుండే, అన్ని స్టోన్స్ ఇవి, ప్లస్ ఫ్లవర్స్ వచ్చి బాగున్నాయి. ఇవైతే 60 రూపీస్ అంట, 60 రూపీస్ ఆ బాక్స్. అట్ లాస్ట్కి ఉన్నాయి చూడండి, అవి 100 రూపీస్ అంట. అయితే వాడిని నేను ఇటు సైడ్ స్టోన్స్ది ఒక బ్యాంగిల్స్ ఉన్నాయి, అవి బాగా నచ్చినాయి. అవి 120 ఏమో చెప్పాడు నాకు. అది 100కి ఇస్తే నాకు పాపకి తీసుకుందాం అనుకున్నా, వాడు ఇయ్యలే 100 రూపీస్కి. సో నేను తీసుకోలే, నెక్స్ట్ టైం చూద్దాంలే అనేసి. రేట్ తగ్గలే అసలు, మనం అలవాటు కదా బేరం ఆడతాం, అది తగ్గలే అనమాట. కానీ మంచి ఉండే, బాగున్నాయి. ఫెస్టివల్కి అట్లా మనం తీసుకోవచ్చు, కొంచెం మంచి గ్రాండ్ లుక్ వస్తాయి. గాజులు కొత్త కొత్తగా ఉన్నాయి, మోడల్స్ బాగున్నాయి. అండ్ ఇక్కడ ఒకటి అమ్మమ్మాస్ కిచెన్ అని, అమ్మమ్మాస్ ఫుడ్స్ అనుకుంటా, ఒక కొత్త షాప్ స్టార్ట్ అయింది. అయితే ఏమున్నాయా చూద్దామనేసి లోపలికి వెళ్ళా. అదేంటి, కివీ, డ్రైడ్ కివీ, డ్రైడ్ పైనాపిల్, పచ్చళ్ళు ఉండే, పొడులు ఉండే, ఇంకేముండే, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ అవన్నీ అయితే ఎక్కడైనా కామన్గా ఆర్గానిక్ బెల్లం కూడా ఉంది చూసారా, బ్లాక్గా ఉంది, అది ఆర్గానిక్ బెల్లం అంట. బెల్లం ఏం తీసుకోలేదు నేను, కానీ
పాపడ్ పాప వాళ్ళకి పాపడ్ కావాలంటే అది తీసుకున్నా, ఇంకా పచ్చడి తీసుకున్న, టమాటో పచ్చడి. అది ఎలా ఉంటుందో టేస్ట్ చూసి మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. చిన్న బాటిల్లో తీసుకున్నా, పెద్ద తీసుకున్నా. చిన్నదే మనకి ఎంత, అది 100 గ్రామ్స్ అనుకుంటా. 100 గ్రామ్స్ ఏమో 119 రూపీస్. అండ్ ఇవేవో టాప్స్ లాగా అనిపించినాయి, చూద్దాం ఏదైనా బాగుంటుందేమో. అప్పుడప్పుడు ఇళ్ళ దగ్గర కూడా మంచివి ఉంటాయి, మనం అనుకుంటాం క్వాలిటీ, కానీ ఎప్పుడో ఒకసారి మంచిది కూడా ఉంటుంది. అలా ఏదైనా ఉందేమో అని చూసినా నాకేది నచ్చలేదు. 150 అంటే ఒక ఏ టాప్ అయినా 150, బట్ అంతగా ఏం నాకు ఖాస్ అనిపించలే. సో అన్నా చూసి మళ్ళీ రిటర్న్ అయిపోయినా. చున్నీస్ ఉన్నాయి, టాప్స్ ఉన్నాయి, స్కార్ఫ్స్ ఉన్నాయి, ఇంకా పలాజోస్ ఉన్నాయి. పలాజోస్ కూడా క్వాలిటీ అంత బాగాలేదు. 150కి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి. కాకపోతే ఎప్పుడన్నా డెలివరీకి ఏదో మనం అట్లా యూజ్ చేయడానికి తీసుకోవాలంటే తీసుకోవచ్చు, కనుక ఏది అంత మంచి అనిపించలేదు. అందుకే నేనేం తీసుకోలేదు, రొటీనే అనిపించినాయి అన్ని డిజైన్స్. సో ఏది తీసుకోలేదని చూసి మళ్ళీ రిటర్న్ అయిపోయినామన్నమాట. టమాటాల గురించి చాలా దూరం నడిచినాం, ఎందుకంటే నాకు మార్కెట్లోనే మంచివి దొరుకుతాయి కదా అనేసి చూస్తే ఎక్కడ బాగాలేదు ఈరోజు.